హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్స్ ఆయుర్వేద ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే షేర్ చేయబోతున్నానండి. అదేంటంటే, మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి కుకింగ్ ఛానల్స్ అండి. ఆ ఛానల్ని మనం చూస్తూ మన ఫ్యామిలీ రిలేషన్స్ని, మన ఫ్యామిలీ చైన్ని బిల్డప్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మైండ్ సెట్ని పూర్తిగా మార్చేయవచ్చు. అదేంటని అనుకుంటున్నారా? అదేంటి, వంటల ఛానల్ చూసి మన మైండ్ సెట్ని ఎలా మార్చుకుంటాము, అదేవిధంగా ఫ్యామిలీ రిలేషన్షిప్ని ఎలా బిల్డప్ చేసుకుంటాము, ఫ్యామిలీ చైన్ని ఎలా డెవలప్ చేసుకుంటాము అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, మనం ప్రస్తుత రోజుల్లో ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేసుకోబోతుంది అంటే వాళ్ళు మెయిన్గా అడిగే క్వశ్చన్ ఏంటి, అమ్మా నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు, ఎంత శాలరీ వస్తుంది, మ్యారేజ్ అయిన తర్వాత నీకు జాబ్ చేసే ఆలోచన ఉందా లేదా అని అడుగుతారు. అంతే కదా. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మాయిని మనం పెళ్లి చేసుకోబోతున్నావు కదా, నీకు వంట ఏమైనా వచ్చా, నేర్చుకున్నావా అని అంటే తను ఏమంటుంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో ఏదో ఒకటి చూసి నేర్చేసుకుంటాను, దాన్ని చూసి చేసేస్తాను అంటూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా, పెళ్ళి అవుతుంది కదా వంట నేర్పిద్దాము, వంట నేర్చుకోవాలి, ఇలాగా ఇల్లు చక్కబెట్టుకోవడం నేర్చుకోవాలి అనేది చెప్పే ఆలోచనే లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఏది కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరికేస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ అంత పెరిగిపోయింది కాబట్టి. అదేవిధంగా ఇంకా అత్తమామల విషయానికి వస్తే, వాళ్ళు కూడా అమ్మ వంట నేర్చుకున్నావా, నీకు ఏదైనా వచ్చా చేయడానికి అనే సమస్య లేదు. ఎందుకంటే అమ్మ అత్తయ్య వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్లో చూసి చాలా వంటలు చేసేస్తూ ఉంటారు. ఇది ప్రజెంట్ ట్రెండ్ ఇలా ఉంది. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, పాతకాలంలో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఫస్ట్ ఏం నేర్పించేవారు? అవునండి, మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉండాలి. ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలంటే ముందుగా ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ ఇంటి పనులు, అదేవిధంగా వంట చేయడం అన్నీ నేర్పించి ఇలా ఇలా ఉండాలి అని గుడ్ మ్యానర్స్ అన్నీ చెప్పి ఆమెని ప్రిపేర్ చేసేవారనమాట. అప్పుడు ఆమెకి పెళ్లి చేసి పంపించినప్పుడు అత్తగారింట్లో అమ్మ నేర్పించిన వంటలు చేస్తూ ఆ ఇల్లు చక్కబెట్టుకోవటం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దానికి తోడు చాలామంది ఇప్పటికీ అంటూ ఉంటారు కదా, నువ్వు నేర్చుకోకపోతే మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏమీ నేర్పించలేదా నీకు అనే మాట మేము పడతామమ్మా, నువ్వు సరిగా నేర్చుకోవాలి అనేసి చెప్తూ ఉంటారు కదా తల్లిలో. ఆ మాట కూడా అప్పట్లో బాగా వినేవారేమో, కానీ ఇప్పుడిప్పుడు ఆ ట్రెండ్ అయితే మారిపోయింది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్లో చాలా వంటలు ఉన్నాయి, మనకి నచ్చిన వంటలే కాకుండా వేరే దేశాల్లో ఉండే వంటలు కూడా వాటిని చూసి నేర్చేసుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది ఇలా ఉంటే, నేను చెప్పాను కదా ముందులో, ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి మైండ్ని మార్చేయచ్చు, అదేవిధంగా ఫ్యామిలీ చైన్ని మనం బిల్డప్ చేసుకోవచ్చు వంట చూసి అనేసి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన అమ్మమ్మ ఉన్నారు, మనం ఇప్పుడు ఎలా ఉంటారు ఈ స్టేజ్లో, ఆ కాలు నొప్పి, ఈ కాలు నొప్పి, అదమ్మా ఇదమ్మా, నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఎవరు నాతో సరిగా మాట్లాడరని ఒక మూలన పడుకుని ఉంటారు కదా. ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ నీకు విషయం అడుగుతాను చెబుతావా అన్నప్పుడు ఏంటమ్మా అని అంటున్నారు అంటారు కదా. అప్పుడు అమ్మమ్మ నీ పెళ్ళికి ముందు నీకు మీ అమ్మ ఏం వంటలు నేర్పించిందో గుర్తున్నాయా, లేదంటే నీకు బాగా మీ అమ్మ నేర్పిన వంటల్లో ఏ వంట బాగా ఇష్టం, లేదంటే నీకు మీ అమ్మ ఏ వంట ఇష్టంగా తినేవారో గుర్తుందా అన్నప్పుడు, తను ఇప్పటిదాకా నాకు ఆ నొప్పి ఈ నొప్పి అన్న అమ్మ ఆ మెమరీస్లోకి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. మా అమ్మ ఈ వంట బాగా చేసేది, ఈ వంట అంటే నాకు బాగా ఇష్టము, ఇది నేర్పించింది మా అమ్మ, మా అమ్మకి వాళ్ళ అమ్మమ్మ నేర్పించిందంట, వాళ్ళ అమ్మ నేర్పించిందంట అనేది తనంతా హిస్టరీ చెప్పేస్తుంది. అంటే తన మైండ్ సెట్ ఈ మెమరీస్లోకి అయితే వెళ్ళిపోయి తను ఒక హ్యాపీ మూమెంట్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది మీరు ఆలోచించినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? సరే, ఇక మన అమ్మ అత్తయ్య విషయానికి వద్దాం. వాళ్ళు ఏదో ఒక పనిలోనో, లేదంటే ఏదో ఒకటి ఇంట్లో స్ట్రెస్ ఆలోచించుకుంటూ ఒక మైండ్ సెట్లో ఉంటారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు పెళ్ళికి ముందు అమ్మమ్మ ఏమైనా వంటలు నేర్పించారా, నేర్పిస్తే దాంట్లో నీకు బాగా నచ్చిన వంట ఏంటి, లేదంటే నువ్వు నేర్చుకున్న వంటల్లో ఫస్ట్ నువ్వు ఏం చేసి పెట్టావు వీళ్ళకి, అప్పుడు వాళ్ళ కాంప్లిమెంట్స్ ఏంటి అని అడిగినప్పుడు వీళ్ళు కూడా ఆ మెమరీస్లోకి వెళ్ళిపోతారు కదా. ఆ ఫీలింగ్ మీరు ఊహించండి, ఎంత చక్కగా ఉందో కదా. సో మన విషయానికి వస్తే, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చాలామంది వర్క్ టెన్షన్స్లో, జాబ్ టెన్షన్స్, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఏదో ఒక స్ట్రెస్లో అయితే ఖచ్చితంగా ఉంటారు కదా. మనం కూడా అమ్మ ఈ వంట బాగా చేస్తుంది, నాకు ఇష్టమని ఇలా చేసి పెట్టేది, అలా చేసి పెట్టేది, నేను మా అమ్మని చూసి ఈ వంట నేర్చుకున్నాను అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది చూసారా? మైండ్ సెట్స్ ఎలా మారిపోయాయో
అదేవిధంగా మన ఫ్యామిలీ చైన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళిందో చూడండి. మనం, మన అమ్మమ్మ, అమ్మమ్మ వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మ, చూసారా? ఇటు సైడ్ వచ్చేసరికి అమ్మ సైడే, నాన్న సైడ్ చూసారా? నానమ్మ, నానమ్మ వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మ. చూడండి, మన సైడ్ నుండే ఇంత రిలేషన్ బిల్డప్ అయితే ఇక అబ్బాయిలు మీరు కూడా మీ సైడ్ నుండి ఎంత రిలేషన్ బిల్డప్ చేసుకోవచ్చు. చూడండి, మనమంతా ఒక ఫ్యామిలీ ఎంత చైన్ బిల్డప్ చేసామో. అదేవిధంగా పల్లెటూరులో ఉంటే ఇప్పుడు అందరూ కూర్చొని ఒక చర్చలాగా ఉండి ఆ వంటలు ఈ వంటలు అని ఒక సరదాగా ఒక ఆహ్లాదమైన వాతావరణం అయితే ఉంటుంది కదా. చూడండి, ఇది అయితేనే ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మీ అమ్మమ్మల్ని, మీ అమ్మల్ని మీకు నచ్చిన వంటలు ఏంటి అనేది అడిగి తెలుసుకుని కామెంట్ రూపంలో, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.